ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలు మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రియులారా, మీలో అనేక మంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు, అలాగే మీ వంతు ఆర్థిక సహకారాన్ని కూడా పరిచర్యకు పంపిస్తూ ఉన్నారు. మీరు మాకు తోడుంటున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు. నిశ్చయంగా నేను చెప్పగలను, మీరు చేసిన దేనిని దేవుడు మర్చిపోడు, దేవుడు తప్పక మీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియులారా, ఈ కార్యక్రమాలు అనేక మంది జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాయని అనేక మంది సాక్ష్యం చెప్తున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు చాలామంది బలపరచబడుతున్నామని వాళ్ళు తెలియజేస్తున్న సాక్ష్యాలు వింటున్నప్పుడు మేము ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రియులారా, ఈ మా ప్రయాసకు తోడుగా మీరు అందిస్తున్న మీ సహకారం కూడా మమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది. అలాగే మీకు మీ సహకారం ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ప్రియులారు, క్రమం తప్పకుండా ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండండి. మీ బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి. యూట్యూబ్లో కూడా అభిషేక స్వరం అనే ఆ ఛానల్లో మన వర్తమానాలన్నీ ఉన్నాయి, మీకు ఖాళీ సమయంలో మీరు వీక్షించవచ్చును. ప్రియులారు, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 13:26 నుండి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ప్రియులారా చూడండి, పౌలు భక్తుడు అక్కడున్న ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఎంత చక్కని పిలుపు పిలుస్తున్నాండి. సహోదరులారా, రెండవది అబ్రహాము వంశస్థులారా, మూడవది దేవునికి భయపడువారలారా. ఈ మూడు అనుభవాలు మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్నామండి. యేసు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి మనకు సహోదరుడే. రెండవది అందరూ కూడా విశ్వాసులందరూ అబ్రహాము సంతానమే, కాబట్టి అబ్రహాము వంశస్థులే. మూడవది దేవునికి భయపడేవారుగా మనం ఉన్నాం. ప్రియులు, మన జీవితంలో ఇటువంటి చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు నేర్చుకోవాలి. దేవునికి భయపడేవారుగా ఉండాలి. మనలో చాలామంది మీ దేవుడు అంటే ప్రేమను కలిగిన వారుగా ఉంటాం. యేసు అంటే నాకు చాలా ఇష్టమండి అని చెప్తారు. మరి దేవుని మాటకు భయపడుతున్నావా? నువ్వు దేవుని మాటకు భయపడితే దేవుని మాటకు లోబడతావు. దేవుని మాటకు నువ్వు భయపడకపోతే ఈజీగా తీసేసుకుంటావు. ఆ ఏముందిలే, నీకు నచ్చితే చేస్తావు, నచ్చకపోతే చూద్దాంలే చేద్దాంలే అని అలా వాయిదా వేస్తావు. అస్సలు చెయ్యకపోవచ్చు కూడా, అంటే దేవుని మాట వినకపోవచ్చు కూడా. ఎప్పుడు? దేవునికి భయపడినప్పుడు. అందుకే మనము భయము నేర్చుకోవాలి, భక్తిని నేర్చుకోవాలి. దేవుని మాటకు భయపడేటప్పుడు వెంటనే చేస్తాం, అమ్మో దేవుడు చెప్పాడు నేను చెయ్యాలి. ప్రియులారా, అలాగే సేవకుల మాటకు కూడా మీరు లోబడటం, వెంటనే చేయటం, అది దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మీయ జీవితానికి గుర్తు. దేవునిని ప్రేమించే వ్యక్తి దైవజనుని ప్రేమిస్తాడు. దేవుని మాటకు లోబడే వ్యక్తి దైవజన్య మాటకు లోబడతాడు. కొన్నిసార్లు కొంతమంది ఉంటారండి, దైవజన్య మాట అంటే ఈజీగా తీసేస్తారు, ఆ మనతోటోడేగా మనోడేగా. ప్రియులారా, మోషే వాళ్ళ తమ్ముడే అనుకున్నారు మిర్యాము అహరోను. ఏముంది వీడు మనోడే, వీడిదేముంది అసలు వీడి నత్తోడు అనుకున్నారు. కానీ దేవుడే ఉంటాడు తెలుసా, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మీరు అతన్ని ఎలా చులకనగా చూస్తారు అని వాళ్ళ సొంత అక్కని అన్నను గది చేశాడు. ఏ దేవుడు నీ ద్వారా మాట్లాడతాడా? దేవుడు మా ద్వారా మాట్లాడా? మాకు వచ్చు ప్రార్థన చేయటం, మాకు వచ్చు వాక్యం చెప్పటం, మేము కూడా ప్రజలకు ఏదో ఒకటి చెప్పగలం, దేవుడు మాతో కూడా మాట్లాడతాడు అన్నట్టుగా మిర్యాము అహరోను అనుకుంటే దేవుడు ఒప్పుకోవాలి. ప్రియులారా, దేవుని దగ్గర యాజకత్వానికి పిలుపుకి చాలా ప్రత్యేకత ఉంటుంది. దైవజనులకు అలాగే దేవుని పిలుపుకు లోబడిన వ్యక్తులకు దేవుని దగ్గర చాలా ప్రత్యేకత ఉంటుంది. దాన్ని ఈజీగా మనం తీసుకోకూడదు. దేవునికి భయపడేవారుగా, దైవజనులకు భయపడేవారుగా మనం ఉండాలి. పేతురే కదా, మనోడే కదా, ఏదో జాలరి కదా, ఈయనకేం తెలుసు అనుకున్నారు ఎవరు? అననీయ సప్పీర భార్యాభర్తలు. వాళ్ళు పొలం అమ్మారు,
డబ్బు తెచ్చుకున్నారు, సగం దాచిపెట్టుకున్నారు, సగం తెచ్చి ఇచ్చారు. పేతురు అన్నాడు, ఇంతకే అమ్మారా? ఇంతకే. పేతురు ఆ రోజు అన్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధమాడుతున్నారేంటి మీరు అంటే, ఒక దైవజనునితో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు చాలా భయభక్తులతో మాట్లాడాలి. ఏదోలే జాలరి, ఈయనకేం చదువు వచ్చా, నాకు వచ్చినంత జ్ఞానం ఈయనకాడుంది, నాకు వచ్చినంత చదువు విద్య విజ్ఞానం ఈయనకి లేదు అని నువ్వు అనుకోకూడదు. ఆయన తెలివి తక్కువడు కావచ్చు, కానీ ఆయనలో ఉన్న అభిషేకం, ఆయన మీద ఉన్న పిలుపు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనతో ఉన్న దేవుని సన్నిధి, నువ్వు భయపడాలి. అప్పుడు వెంటనే ఎందుకు పరిశుద్ధాత్మతో అబద్ధం చెప్తున్నారు అనగానే వాళ్ళు ప్రాణాలు పోయినాయి. ఆడ దేవుని తీర్పు అక్కడ బయలుదేరింది, దేవుని ఉగ్రతో చేసింది అంతే. పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. అంటే దైవజనుల పక్షముగా దేవుని విషయాల్లో ప్రజలు భయభక్తులు కలిగి ఉండకపోతే దేవుడు అక్కడ భయంకరమైన శిక్షను పంపిస్తాడు. ప్రియులారా, అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు దేవుడికి ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మనం దేవుని విషయాల్లో చాలా భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు, మీరు దేవునికి భయపడేవారు, అబ్రహాం వంశస్థులు, సహోదరులు, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడింది అంటాడు. రక్షణ వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? దేవదూత గబ్రియేలు దూత యేసుప్రభు పుట్టినప్పుడు యోసేపుతో చెప్పిన మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు, కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెడతాం. రక్షణ యూదుల యొద్దకు వచ్చింది, రక్షణ ఇస్రాయేల్ ప్రజల దగ్గరకు వచ్చింది. ప్రియులారా, ఎప్పుడైతే వారు దాన్ని అంగీకరించలేకపోయారో దాన్ని దేవుడు లోకమంతటి కూడా పంపించేశాడు. మనం అంటుకట్టబడినప్పుడు నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా లేకపోతే విరిచివేయబడతాం. ఇందులో తేడా ఏం లేదు, యూదులని లేదు, లేదంటే బయట వాళ్ళు అన్యులని లేదు. ఎవరు దేవుని మాట వినరో వారెల్లా విరిచివేయబడతారు అని రాస్తాడు. కాబట్టి మనం దేవునికి భయపడేవారుగా మనం ఉండాలి. 27వ వచనం ప్రియులారు, యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులు ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. చూడండి, దేవుని ఆలోచన ఎప్పుడు దేవుడు నెరవేర్చగలడు. మనుష్యుని జ్ఞానము కంటే కూడా దేవుని వెర్రితనము చాలా జ్ఞానం గలదట. అంటే మన జ్ఞానం ఆయన జ్ఞానంతో పోల్చుకోవటానికి కాదు కదా, అసలు ఎక్కడ సరితోగదు. ప్రియులారా, మన జ్ఞానమంతా ఉపయోగించిన దేవుని జ్ఞానము చిన్న కొంచెం ఆయన వెర్రితనముతో కూడా మనది సాటి అవ్వదట. అంటే మన జ్ఞానం అంతా లో. సృష్టించింది దేవుడు మనల్ని, మనకు జ్ఞానం ఇచ్చింది దేవుడు, మనం ఇప్పుడు దేవునితో పోటీ పడదామా? కొన్నిసార్లు కొంతమంది మూర్ఖంగా మనుష్యులు సువార్తకు వ్యతిరేకంగా దేవుని విషయాల్లో, దేవుని పనుల్లో అలాగే దేవునితో పోటీ పడుతూ ఉంటారు. దేవుని విషయాలు ఎప్పుడు కలుగ చేసుకోవద్దు. దేవుడు కలగజేసుకుంటే మనం ఏమైపోతామో మనకు తెలియదు ప్రియులారు. అందుకని ఇక్కడ అంటాడు, యెరూషలేములో కాపురం ఉండేవారు, అలాగే వారి అధికారులు ఆయననైనను అర్థం చేసుకోలేదు, అలాగే ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహించలేదు. అంటే యేసు ప్రభుని తెలుసుకోలేదు, దేవుని తెలుసుకోలేదు, వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. వీరు అధికారులు, మళ్ళీ సమాజ మందిరపు అధికారులు ఉన్నారు, యెరూషలేములో పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అలాగే సామాన్యమైన ప్రజలు ఉన్నారు. ప్రియులారా, భేదమేమీ లేదు. దేవునిని తెలుసుకొనకపోతే ఎవరైనా సరే వారు దేవునికి వ్యతిరేకులుగానే ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పౌలు భక్తుడు రోమా పత్రికలో రాస్తాడు. ప్రియులారా, ఇక్కడ దేవునికి ఏ భేదం లేదు. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ధనవంతులు, పేదోళ్ళు, అధికారులు, సామాన్యులు, సామాన్యమైన మనుషులు కాదు. నువ్వు రక్షకుడిని తెలుసుకున్నావా లేదా, అదొక్కటే దేవుడు చూస్తాడు. వీరు ఆయన తెలుసుకోలేదు, రెండు వాక్యాన్ని గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు. అలా గ్రహించి ఉంటే ఆయన ఎవరో తెలుసుకుని ఉండేవారేమో. అయితే వాళ్ళు వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ వారు చేసిన వ్యతిరేకత దేవుని ప్రవచనములు నెరవేర్చటానికి దేవుడు వాడుకున్నాడట. అర్థమైందండి? మనం ఏదో చేసామనుకుంటాం, కానీ అది దేవుని మహిమ కొరకు దేవుడు వాడుకొనగలడు. ఫరో అనుకున్నాడు, హృదయాన్ని కఠినం చేసుకొని, ఇస్రాయేల్ ప్రజలు నేను బయటకు బానియను, వీళ్ళని కట్టిబడేస్తానేడా, వీళ్ళని ఇంకా హింస పెడతాను, వీళ్ళ పనులు పెంచుతాను, వీళ్ళని ఇంకా పనులో పెడతాను అనుకున్నాడు. నీ జ్ఞానం కంటే దేవుని జ్ఞానం అధికమైంది కాదా?
ఈయన ఎంత వాళ్ళని శ్రమ పెట్టాలనుకున్నాడో వాళ్ళంతగా అభివృద్ధి చెందారట. వాళ్ళు ఎంత నిర్మూలన చేయాలనుకున్నాడో వాళ్ళంత విస్తరించారట. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఒక కార్యం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఆపుతారు చెప్పండి? బైబిల్ ఒక మాట ఉంది, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు, ఆయన తలుపు తెరిస్తే ఎవరు మూయలేరు, ఆయన తలుపు మూస్తే ఎవరు తెరవలేరు. ఇశ్రాయేలు ప్రజలు అణిచేసాను అనుకున్నాడు ఫరో, ఆయనకు తీర్పు తీర్చాడు దేవుడు. అది ఫరోకు అర్థం కాల. ఫరో అనుకున్నాడు ఫస్ట్ మ్యాజిక్లు చేస్తున్నారు ఈ మోషే అహరోన్లు అనుకున్నారు. కర్ర పాముంది, వాళ్ళ మంత్రజ్ఞులు పిలిపించి కర్రలు పాములుగా చేపించాడు. మీ మంత్రాలన్నీ నా దగ్గర పనిచేయవనుకున్నాడు ఫరో, కానీ మంత్రాలు కాదు అవి, దైవ శక్తి అని గుర్తించలేకపోయాడు. తర్వాత ఫరో ద్వారా దేవునికి మహిమ తెచ్చుకున్నాడు దేవుడు. ఇప్పుడు తర్వాత దేవుని పేరెత్తి తేజాలు, ఫరోని ఐగుప్తు సైన్యాన్ని ఎలాగూ దేవుడు గజగజలాడించాడో అది ప్రపంచమంతటి కూడా ఓ హెచ్చరికగా మారిపోయింది. ప్రియులారా, వ్యతిరేకంగా దేవుని కోసం ఏదో చేసానని అనుకున్న అనేక మంది వారికి తెలియకుండానే దేవుని బలమును ప్రపంచానికి చూపించడానికి కారణమైపోయారు. ప్రియులారా, కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. కొన్నిసార్లు శిక్షలు వస్తాయి, కొన్నిసార్లు వ్యతిరేకతలు వస్తాయి, కొన్నిసార్లు కఠినత్వం వస్తుంది, కానీ ఏదైనా వాటన్నిట్లో కూడా దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను వీరు నెరవేర్చారు. వాళ్ళకి తెలియకుండానే యేసు ప్రభుని చంపేశామనుకున్నారు, కానీ అది లోక రక్షణార్థమైన ఒక బలమైన కార్యమని వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఆయన మరణము ద్వారా ప్రపంచంలోని ప్రజలందరికీ రక్షణ చేసింది. అంతకుముందు అయితే ఆయన యూదులకు మాత్రమే ఉపదేశం చేశాడు, యూదుల మధ్యలో మాత్రమే ఆయన సంచరించాడు, కానీ ఇప్పుడు రక్షణ ప్రపంచం అంతటికీ వచ్చేసింది. ప్రియులారు, 28వ వచనం, ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియో కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభువును చంపేశామని, కానీ వాళ్ళకి తెలియకుండానే పిలాతును అడిగి ఆయన మరణాన్ని కోరుకొని అలాగే ఆయన చంపేసి ఆ తర్వాత ఆయన తీసుకెళ్లి సమాధి చేస్తే దేవుడు మృతుల్లో నుండి యేసు ప్రభుని లేపాడు. ఇప్పుడు పునరుద్ధానుడైన యేసుగా ఉన్నాడు. ఆనాడు నజరేయుడైన యేసుగా ఉన్నాడు, ఈనాడు మరణము గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసుగా ఉన్నాడు. ఏది శక్తివంతమైనది? నజరేయుడైన యేసు అంటేనే ఆ రోజుల్లో దయ్యాలు గడగడ వణికినాయి. ఈరోజు పునరుద్ధానుడైన యేసు అంటే ప్రపంచంలో ప్రజలందరూ రక్షించబడుతున్నారు. అన్ని నామములకు పైనున్న నామముగా ఆయనది మారినది. సర్వ భూమి మీద, సర్వ లోకముల మీద ఆయన అధికారం వచ్చేసింది. సర్వలోక నాథుడైపోయాడు ఈరోజు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుని పనికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు దేవుని స్వార్థం వ్యాప్తి చెందించేవారుగా సాక్షులుగా వారు మిగిలిపోతున్నారు. బైబిల్లో మరొక చోట రాయబడుతుంది, ఫరో యందు నా బలము చూపుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటాడు. అంటే కొంతమంది దుర్మార్గులు, దుష్టులు కూడా దేవుని కార్యాన్ని నెరవేర్చుటకై దేవుని నిత్య ప్రణాళికలు వారి హృదయాన్ని కఠినం చేసుకొని వారు భాగస్థులుగా అయిపోతూ ఉన్నారు. ఫరో హృదయం కఠినమైపోతూ ఉంది, దేవుని శక్తి పెరుగుతూ వస్తుంది, దేవుని కార్యాలు ప్రజలకు కనబడతా వస్తున్నాయి, ప్రజల్లో దేవుని విశ్వాసం బలపడతా వస్తుంది. వారు అంతకంతకు దేవునిలో బలం పొందుతా వచ్చారు. ప్రియులారు, 30వ వచనం చూడండి, అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. చూడండి, యేసుప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు ఇంచుమించు 500 ప్రదేశాల్లో చాలామందికి ఆయన కనబడ్డారంటాడు. పునరుద్ధానుడే లేచి కనబడ్డారు. ఆయన చనిపోయింది అందరూ చూశారు, ఆయన బ్రతికింది చూశారు, ఇంకా ఆయన నమ్మకుండా ఎలా ఉంటారు? వాళ్ళు అనుకున్నారు ఆయన చంపేశామని, కానీ ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దైవశక్తిని మానవుని యొక్క యుక్తి ఆపగలదా? మానవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క శక్తితో పోటీ పడగలదా? ఎలాగండి? అసలు ఏం ఆలోచిస్తాను? ఆకాశాన్ని పట్టుకుందామని ఎగిరితే కింద పడేది నువ్వే. ఆకాశాన్ని నువ్వు ఎప్పటికీ తాకలేవు, ఆకాశాన్ని నువ్వు ఏమీ చేయలేవు. నీ వల్ల కాదు ఏమీ చేయటం. నువ్వు ఆకాశం మీద మట్టి వేద్దామని వేసినా అది వచ్చి నీ ముఖానే పడుతుంది.
దేవునికి విరోధంగా చేసే కార్యాలన్నీ అలా ఫెయిల్ అయిపోతూనే వస్తాయి ప్రియులారా. ఈనాడు కాదు, ఆనాటి నుండి జరిగిన కార్యం అది. ఈనాడు కూడా అలాగే జరుగుతాయి, ఇంకా అలాగే జరుగుతాయి. దేవుని చిత్తం లేకుండా, దేవునికి వ్యతిరేకంగా ఎవ్వరు ఏమి చేయలేరు. ఒకవేళ ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా చేస్తూ వచ్చారనుకోండి, అది దేవుని చిత్తం నెరవేర్చబడటానికి కారణముగా, సాధనముగా దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో అన్ని తెగుళ్ళ చేత బాధపడ్డాడు. అక్కడ ప్రతి తెగులు కూడా ఆయన ఎవరినైతే తను గొప్పగా చేసుకొని ఆరాధిస్తూ ఉంటాడో ఫరో, వాళ్ళకి తీర్పు తీర్చినట్టున్నాయండి ప్రతి దాని మీద. నైలు నది వాళ్ళకి గొప్పదే, సూర్యుడు వాళ్ళకి గొప్పదే. దేవుడు సూర్యుడిని ఆపేశాడు, మూసేశాడు, చీకటి కలిగిపోయింది. సూర్యుడిని మళ్ళీ వెలుగు తెచ్చుకోవటం వీళ్ళ వల్ల కాదు. అట్లాగా వాళ్ళు దేన్నైతే పూజ చేస్తారు వాటన్నిటికీ దేవుడు తీర్పు తీర్చినాడు ప్రియుల. వాటన్నిటి మీద దేవుని అధికారం ఉంది అని దేవుడు అక్కడ చూపించాడు. మీరు ఆరాధన చేయవలసింది వీటిని కాదు, వీటిని మించిన సృష్టికర్త అయిన దేవుని మీరు ఆరాధించాలి అని ఫరోకు బుద్ధి చెప్పాడు దేవుడు. సరే అంతటితో ఆగిపోవాలి కదండి, ఇస్రాయేల్ ప్రజలు బొండి అన్నాడు. అంతటితో ఆగల, మరల వెంటబడి వాళ్ళని ఎలాగైనా సరే నేను లోపలికి దేవాలనుకున్నాడు. వెంటబడి వస్తే ఈసారి ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు, ఆరిన నేలబడింది. అప్పుడైనా ఆగాలి కదా. అంతకుముందు ఇస్రాయేల్ ప్రజలను తాకకుండా ఫరోకి ఇస్రాయేల్ ప్రజలకి మధ్యలో ఫరో సైన్యాన్ని దేవుడు భూమి నుండి ఆకాశాన్ని కంటే అగ్ని జ్వాలతో ఆపేశాడు. అక్కడైనా ఆగాలి కదా, దేవునితో విరోధంగా నేను పోరాడుతున్నాను అమ్మో అని. కానీ తను బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకా 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 తనెంత యుక్తిని ప్రదర్శించాడో దేవుడు అంత శక్తిని ప్రదర్శించాడు. ఫరో జ్ఞానం పెరిగే కొంది దేవుని శక్తి ప్రజలలో బలమైన కార్యాలు చేయటం ప్రారంభించింది. ప్రియులారా, ఆనాడైనా ఈనాడైనా ఏ మనిషి అయినా దేవునికి, దేవుని సువార్తకు, దేవుని కార్యములకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు తన శక్తిని చూపిస్తాడు. ఆ తర్వాత అడ్రస్ కూడా, ఫరో సైన్యం మొత్తం ఎర్ర సముద్రంలో మునిగిపోయింది ప్రియుల, నాశనం అయిపోయింది అంతే. ఇంకా ఫరో ఒక్కడి ఇంటికి పోయాడు. అదే సమయంలో ఫరో తనకు ఏకైక కుమారుని కూడా కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ఎన్ని గొప్ప నష్టాలు జరుగుతాయి కూడా చెప్పలేము. అందుకే మనం దేవుని మాటకు లోబడవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. వీళ్ళు పిలాతును బతిమలాడుకున్నారు, ఆయన సమాధి చేసామనుకున్నాం, చంపేసామనుకున్నారు, కానీ పునరుద్ధానుడిగా ప్రభు లేపాడు, అనేక మందికి కనబడ్డాడు, వారిప్పుడు ప్రజల ఎదుట సాక్షులుగా కనబడుతూ ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. చూడండి, ఇప్పుడు పౌలు భక్తుడు స్ట్రైట్ గాస్పెల్లోకి వచ్చేసాడు. యేసు ప్రభువును దేవుడు మృతుల్లో నుండి లేపాడు, ఆయనను మనకు రక్షకునిగా దేవుడు నియమించాడు, పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చాడు. ఈ యేసు ప్రభుని గురించిన వాగ్దానాలు, పాత నిబంధనలు, అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి ప్రియులారా. అవన్నీ నెరవేర్చి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని గల్తీ పత్రికలో పౌలు భక్తులు చెప్తుంటాడు. ఇప్పుడు ఆ వాగ్దానాలు ఎవరికి నెరవేరుతున్నాయంటే మన పిల్లలకు నెరవేరుతున్నాయి. ఇప్పుడు మనం ఏసైన అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామండి. నా నాన్నని ఏసైని మొరపెడుతున్నా, నా తండ్రి అని ఏసైని పిలుస్తున్నాను, పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాను, యేసు నామమును అడుగుతున్నాము తండ్రి అని మనం ప్రార్థనలు ముగిస్తున్నాం. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని మనకు దేవుడు రక్షకునిగా ఇచ్చేసాడు, ఆ వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. ఎవరి గురించి ఈ ప్రవచనం వ్రాయబడింది అంటే ఇది మన గురించి వ్రాయబడి, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన రక్షణను పొందుకొని మనం ఆయన పిల్లలుగా మార్చబడుతున్నామండి. ఇది గొప్ప ఆశీర్వాదం. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరూ ఆయనకు కుమారులగుటకై ఆయన వారికి అధికారం అనుగ్రహించను అని వ్రాయబడుతోంది. 34వ వచనం, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. చూడండి, యేసుప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా దేవుని యొక్క వాగ్దానములు మన దాకా వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ వాగ్దానాలు అంటే, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తాను. దావీదు ఏ కృపనైతే పొందుకున్నాడు,
ఏ వరములైతే పొందుకున్నాడు అవి మీకు ఇస్తాను అంటున్నాడు. రెండోది, అవి నమ్మకములైనవని చెప్పాను 35వ వచనం. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీయవని చెప్పుచున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడానికి పౌలు భక్తుడు వారికి అర్థమయ్యేలా చేయటానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అదేంటి అంటే, ఇప్పుడు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయను అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు కుళ్ళు పట్టనీయని శరీరం ఎవరిది అంటే యేసు ప్రభుది. ఎందుకంటే 3వ దినం ఆయన తిరిగి లేచేసాడు. దావీదు సమాధి నేటి వరకు భూమి మీద కనబడుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఏ ప్రవచనాలు దావీదు చెప్పాడో ఆ కీర్తనల్లో చెప్పబడిన ఆ ప్రవచనాలు అవి యేసు ప్రభుని గురించి చెప్పబడినవి అని చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురం అవుతున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడు ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియుగాక. పౌలు భక్తుడు ఇప్పుడు ఇక్కడ ఈ మాటలు వింటున్న వాళ్ళందరికీ ఏ సత్యాన్ని చెప్పాలని చూస్తున్నా అంటే, ఆనాడు వాళ్ళందరూ మోషేని దావీదుని గొప్ప ప్రవక్తలుగా భావించేవారు. ధర్మశాస్త్రం ఇచ్చిన మోషేని గౌరవిస్తారు, దావీదుని గౌరవిస్తారు, కానీ యేసు ప్రభు అనేటప్పటికి వాళ్ళు పట్టించుకోరు. అందుకనే యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోయాడని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన పునరుద్ధరణడై తిరిగి లేచాడు. రెండవది, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. దావీదు చెప్పిన కీర్తనలో చెప్పిన ప్రవచనం నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు అన్నది అది యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పబడిన ప్రవచనము అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి పాప క్షమాపణ దావీదు వల్ల కలగట్లేదు. దావీదు మామూలుగా తన తరంలో సేవ చేశాడు, మంచి రాజుగా పరిపాలించాడు, ఆ తర్వాత తను చనిపోయాడు, మృతుడైపోయాడు, ఆయన శరీరం అలాగే సమాధిలోనే ఉంది. ఇప్పుడు దావీదు ద్వారా మనకే పాప క్షమాపణ రాదు, కానీ యేసు క్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. అలాగే మోషే ధర్మశాస్త్రం నీతిమంతులుగా చేయాలి, దోషం చెప్పింది ధర్మశాస్త్రం దాని ద్వారా శిక్ష వచ్చేలా చేసింది. అంటే శిక్షలో బంధించి రక్షణను కలుగ చేయలేదు. కాబట్టి ఇప్పుడు రక్షణ మనకి ఎక్కడ వస్తుందంటే ఈయన వలన వస్తుంది. యేసు ప్రభు పాపాన్ని క్షమించాడు, శిక్షించలేదు. పాపములకు రావలసిన వెల ఆయన చెల్లించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన పొందాడు. ప్రియులారా, యేసు ప్రభువారు ఎవరిని శిక్షించే దేవుడు కాదు, మనందరినీ ఆయన రక్షించే దేవుడు. అందుకే ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ ప్రచురమవుతుంది. రెండవది, ఆయన వలననే మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. ఈ సంగతి మీకు తెలియగాక అంటాడు. అంటే ఇంత ఈజీ దారి, ఇంత గొప్ప రక్షణ గురించి ఇస్రాయేల్ ప్రజలు అర్థం చేసుకోలేదు, వాళ్ళు యేసు ప్రభువుని గురించి తెలుసుకోలేదు. ప్రియులారా, ఈనాటికి కూడా భూమి మీద అనేక మంది ప్రజలు యేసులో ఉన్న రక్షణను అర్థం చేసుకోలేక ఆ ఉచితంగా దొరికే పాప క్షమాపణ, ఉచితంగా దొరికే ఆ నిత్య జీవం, ఉచితముగా నీతిమంతులయ్యే ఈ గొప్ప భాగ్యం పొందుకోవటానికి ఎందుకో కొంతమంది వెనకాడుతుంటారు. దీనికి మతమని లేక ఇతర దేశాల దేవుడని ఇంకోటని పేరు పెట్టి దూరం పెట్టేస్తున్నారు. లేదు ప్రియులారు, దేవుడు అంటే అందరికీ దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారు యేసు దగ్గర కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించి చూడండి, ప్రార్థన చేసి చూడండి, బైబిల్ చదువుకుంటా చూడండి, జరగబోతున్న కార్యాన్ని దేవునికి అప్పగించి చూడండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభా నేను పాపిని, నా పాపములు క్షమించు అని దేవుని దగ్గర మీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటూ దేవుణ్ణి అడగండి. దేవుడు మీ పాపాలన్నీ క్షమించేస్తాడు, మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తాడు. నీతిమంతులుగా మార్చబడిన మీకు దేవుని కృప దొరుకుతుంది. ఆ కృప ద్వారా దేవుని సహాయం మీకు దొరుకుతుంది, మీరు దేవుని పిల్లలు అవుతారు. తద్వారా దేవుడు మీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, మీరు ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ శ్రమల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడి ఆయన మీద విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడి ఆ కృపను పొందుకోండి అని పౌలు భక్తుడు ఇక్కడ మనవి చేస్తూ ఉన్నాడు. 40వ వచనం,
ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి నశించుడి. మీ దినముల్లో నేను ఒక కార్యం చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను, మీరెంత మాత్రము నమ్మరు అనేను. చూడండి, దేవుని రక్షణ మన దగ్గర ఉంది, అదే సమయంలో శిక్ష కూడా ఉంది. మార్కు సువార్త 16:15 ఉంటుంది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడను అంటాడు. ప్రియులారా, ఇక్కడ పౌలు అంటాడు, మీరు తిరస్కరిస్తున్నారు, మీరు ఆశ్చర్యపడతారేమో కానీ మీ మీదకు భయంకరమైన శిక్ష అయితే రాబోతోంది, నశించుడి అంటాడు. అంటే ఇంకా మీరు దేవుణ్ణి నమ్ముకోకపోతే, యేసు నామములో రక్షణ పొందకపోతే మీ పాపములకు క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, మీ బంధకాలను మీరు ఎలా విడిపించబడతారు, మీరు ఎలా నిత్య జీవాన్ని పొందుతారు, నీతిమంతులుగా తీర్చబడకపోతే, పాపక్షమాపణ పొందకపోతే దేవుని రాజ్యంలో స్థానం లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి అని పౌలు భక్తులు చెప్తూ అంటాడు, ఆ దినముల్లో కార్యాన్ని జరిగిస్తాను, ఆ కార్యం ఒకడు మీకు వివరించినను, మీరెంత మాత్రం నమ్మరు. అంటే జరిగిన నష్టం చూస్తున్నా, మన ఎదుట దేవుని నమ్మని వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో చూస్తున్నా, దేవుని యొద్దకు రాకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని మాటకు లోబడకుండా, మారు మనస్సు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, దేవుని పిల్లలుగా జీవించకుండా హృదయాన్ని కఠినం చేసుకునేవారు, అటువంటి వాళ్ళందరూ ఎవరంటే నమ్మని వారు. నమ్మని వారి అందరికీ ఏముంది, శిక్ష ఉంది. అందుకే ప్రియులారా, ఈ సువార్త పౌలు 6 వారితో మాట్లాడుతూ ప్రకటించడానికి కారణం, మీరు మీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ఎన్నో రుజువులు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని, ఎన్నో మేలులు దేవుడు మన జీవితంలో చేశాడు. ఇప్పటికీ మీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు అవన్నీ ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఇంకా దేవుని నమ్మరా, ఇంకా దేవునికి నమ్మకంగా జీవించరా, ఇంకా మీరు దేవుని దగ్గర పాపక్షమాపణ పొందరా, బాప్తిస్మం పొందరా, మారుమనస్సు పొందరా, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రియులారా, మీ జీవితంలో కూడా మీరు దేవుని దగ్గర ఇప్పటివరకు మీరు ఎన్ని ప్రార్థనలు చేసుకుంటే, ఎన్నిసార్లు దేవుడు మీకు సహాయం చేశాడు, ఈ సహాయములన్నీ పొందుకున్న మీరు భౌతికంగా ఆత్మీయంగా రక్షణను పొందరా, మారు మనస్సు పొందరా, దేవుని పిల్లలుగా మార్చబడరా, నీతిమంతులుగా మార్చబడరా, ఇవి ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు, వాటిని మీరు స్వీకరించాలి, ఆయన పిల్లలుగా మార్చబడాలి అని ఇదిగో ఈ వాక్య ధ్యానము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, మీరు దేవుని కృతజ్ఞత కలిగి జీవించండి, దేవుని పిల్లలుగా శిక్షను తప్పించుకొని రక్షణలో ఉండునట్లుగా దేవుని పిల్లలుగా మార్చబడండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, నీ రక్షణను గురించి, నీ దైవత్వాన్ని గురించి అయ్యా మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్ర తండ్రి. వ్యతిరేకులు కూడా నీ చిత్తం నెరవేర్చేవారుగా ఉంటూ ఉన్నారు, కానీ నీకు లోబడితే ఇంకా నీ చిత్తం ఎంత చక్కగా మా జీవితంలో నెరవేర్చగలవు. ఈ కార్యక్రమం చూస్తే మా ప్రియులందరినీ దర్శించండి, వారి జీవితంలో నీ చిత్తాన్ని జరిగించండి, గొప్ప కార్యాలు చేయండి, మేలులో తినిపి తృప్తిపరచండి, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడు నాయన. నీకు దూరంగా ఉన్న వారిని సమీపస్తులుగా చేయండి, రక్షణ పొందని వారు రక్షణ పొందటానికి దాని విలువను గ్రహించడానికి వారికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నా. వ్యతిరేకతలన్నీ కొట్టివేయండి, ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించండి, నీ బిడ్డలకు మీరే తోడుని నడిపించండి, మీ సహాయాన్ని మీ కృపను దయచేయండి, దీర్తబడిన నేటి వాక్యాన్ని నీరుగడ్డి ఫలింపచేయండి, అనేక మంది రక్షించబడుటకు సహాయం చేయండి. నీవిచ్చే పాపక్షమాపణ, ఆ రక్షణ ఉచితంగా దొరుకుతున్నామని గ్రహించి పొందుకుంటకు సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తూ బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని బాధలన్నీ తొలగించండి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టండి, వారిని స్వస్థపరచండి, ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దర్శించండి, వారి జీవితంలో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలకు కావలసిన ప్రతి సహాయాన్ని దయచేయండి తండ్రి, నీ బిడ్డలకు దీవెనను దయచేయండి. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అలాగే ఇప్పుడు నాతో ప్రార్థన ఏకీభవిస్తూ ఏ సమస్యల కోసమైతే బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, యేసు నామల ఆ సమస్యలన్నీ తొలగి పోవాలని ఆజ్ఞాపిస్తున్నా. బిడ్డల జీవితాన్ని గొప్ప కార్యాలు జరిగించి నీ కృపను కనికరాన్ని మీ దీవెనను దయచేయండి, ఆశీర్వదించమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారు నమ్ముతున్నాను. దేవునికి నమ్మకస్తులుగా జీవించండి, దేవుడిచ్చే ఆ ఉచితమైనవి త్వరగా పొందుకోండి, దేవునికి దూరస్తులుగా ఉండద్దు, దేవునికి సమీపస్తులుగా ఉండండి, దేవునికి ఇష్టులుగా జీవించండి, దేవుడు మీకు తోడుండి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 11589444296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN00212132. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించటకాయ మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించటకాయ మా చిరునామా ఫస్ట్ ఎం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 5220001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచటకై మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977.